ఒకనొక సమయంలో ఒక తండ్రి తన యవనస్తుడిని, తల్లిదండ్రి తన కుమారుణ్ణి చాలా గట్టిగా కొట్టాడు. డాడీ కొట్టాడనే కోపంతో కొడుకు అలిగి ఒక సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళి, మా నాన్న నన్ను చాలా కొట్టాడు, మా నాన్న చచ్చిపోతే బాగుండు, మా నాన్నంటే నాకు అసలు పడట్లేదని చెప్పి చాలాసేపు ఏడుస్తూ అక్కడే ఆ సముద్రం ఒడ్డున్నటువంటి కొన్ని రాళ్లతో ఆడుకుంటూ ఉన్నాడు. సరే, కొంచెం సేపటికి కోపం తగ్గింది. మళ్ళీ తిరిగి ఎంత పిల్లలు కొట్టినా మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్తారు కాబట్టి ఆ రాళ్ళు పట్టుకొని కొట్టిన దెబ్బను మర్చిపోయి మళ్ళీ తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తూ ఉన్నాడు. ఇలా వెళ్తున్న సమయంలో ఎదురుగా ఒక పెద్ద ఆయన వచ్చి ఆ పిల్లోడిని ఆపాడు. ఎందుకు ఆపారండి అని ఆ పిల్లడు అడిగితే, ఒరే నాయన, నీ చేతుల్లో ఆడుకుంటున్నా రాళ్ళు ఒకసారి ఎలాగి అన్నాడట. సరే అని చెప్తే, ఇదిగోండి రాళ్ళు అని చెప్పి ఒక మూడు రాళ్ళు తన చేతిలో ఉంటే ఆ రాళ్ళు తీసుకెళ్ళి ఆ పెద్ద ఆయనకి ఇస్తే ఆ పెద్ద ఆయన ఇలా అన్నాడంట, ఈ మూడు రాళ్ళు గనక నువ్వు నాకు ఇచ్చేస్తే ఒక 10 లక్షల రూపాయలు ఇస్తానరా అన్నాడట. వెంటనే ఆ పిల్లోడు, ఏంటి ఈ మూడు రాళ్ళు ఇస్తే నాకు 10 లక్షలు ఇస్తారా అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేశాడంట. అలా ఏడుస్తూ ఏడుస్తూ గట్టిగట్టిగా ఏడిసేస్తున్నాడంట. వెంటనే ఆ పెద్ద ఆయనకి కంగారు వచ్చి, ఒరే నాయన నువ్వు ఏడవక ఈ మూడు రాళ్ళు నాకు ఇస్తే 10 లక్షలు కాదు కానీ ఇదిగో 30 లక్షలు ఇస్తాను అన్నాడట. ఇంకా ఏడుపు కాస్త కొంచెం ఎక్కువైంది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా దొల్లేస్తున్నాడు. ఇంకా అలా దొల్లేస్తున్న టైంలో ఇంకా అసలు ఆయన పట్టుకోవడం కూడా కష్టమైతే మళ్ళీ ఆ పెద్ద ఆయన వాడిని ఒకసారి భుజం తట్టి చెప్పాడంట, ఒరే నాయన ఒక పంచి ఈ మూడు రాళ్ళు నువ్వు నాకు ఇస్తే చివరిగా 1 కోటి రూపాయలు ఇస్తానరా అన్నాడంట. ఇంకా చూడండి, ఈ పిల్లోడు అప్పుడు దాకా అటు ఇటు దొల్లేవాడు కాస్త ఇంకా బట్టలు కూడా చింపేసుకున్నాడు. చింపేసుకుని ఆ నెత్తి మీద మొత్తం మట్టి వేసుకుని కొట్టేసుకుని ఏడిసేస్తున్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయనకి అర్థం కాలేదు, ఒరే నాయన నేను 1 కోటి రూపాయలు ఇస్తాను అన్నానరా, ఎవడైనా నువ్వు ఎవడరా, నువ్వు చిన్న పిల్లోడు రోడ్డు మీద వెళ్తున్నావు, ఏదో చేతిలో ఉన్న రాళ్ళు ఇస్తానంటే 1 కోటి రూపాయలు ఇస్తాను అని అంటే ఎందుకు రా నువ్వు ఏడుస్తున్నావు అని ఆ పిల్లని అడిగాడట. అప్పుడు ఆ పిల్లోడు అన్న మాట ఏంటో తెలుసా, అయ్యా ఈ మూడు రాళ్ళు 1 కోటి రూపాయలు విలువ చేస్తాయని నాకు ఇప్పుడే తెలిసింది. నాకు తెలియక నా చేతులు ఇలాంటి రాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి, దారిలో ఆ రాళ్ళు పంజీవన అటు ఇటు ఇసిరేసాను, నా చేతులు వచ్చేవరకు 3 రాళ్ళు మాత్రమే మిగిలిని. నాకు వచ్చిన బాధ ఏంటంటే ఈ 3 రాళ్ళకే ఇంత విలువ ఉంటే నా చేతిలో చాలా రాళ్ళు పడేశాను, ఒకవేళ అన్నీ కూడా నేను దాచిపెట్టుకుని ఉంటే ఇంకెంత డబ్బు నేను సంపాదించేవాడినయ్యా అని ఏడుస్తూ ఉన్నాడట. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుడు మన జీవితంలో అందరికీ అవకాశాలు ఇస్తాడు. దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తాడు తెలుసా, ఎవరైనా చెప్పగలరా? చాలామంది అంటారు, దేవుడు నాకు 2 అవకాశాలు ఇచ్చాడు జీవితంలో, దేవుడు నాకు 1 అవకాశం ఇచ్చాడు జీవితంలో, దేవుడు నాకు 3 అవకాశాలు ఇచ్చాడు అంటారు. నేను వాటన్నిటికీ విరుద్ధం. దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తాడంటే, ఈ భూమి మీద మన శ్వాస ఆగే వరకు ప్రతి క్షణము దేవుడు మనకిచ్చేది అవకాశమే. అయితే మన శ్వాస ఎప్పుడాగుద్దో మనకి తెలియదు, ఎవరు చెప్పలేం. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుద్దో, ఎక్కడ ఎండ్ అవుద్దో, ఎలా ఎండ్ అవుద్దో ఎవరికి తెలియదు. కానీ మన శ్వాస ఆగి అంటే నువ్వు ఈ భూమి మీద ఇంకా నీ క్షణాలు గతించిపోయే వరకు ప్రతి క్షణం కూడా దేవుడు మనకిచ్చేది గొప్ప అవకాశమే. దేవుడు ఇచ్చే అవకాశం ఎలా ఉంటుంది అనేదే ఈ ఉదయాన్న దేవుడిచ్చే అవకాశాలు ఎంత గొప్పగా ఉంటాయో శ్రద్ధగా వినండి. దేవుడు ఒక జాతిని ఎన్నుకున్నాడు, ఆ జాతి పేరే ఇశ్రాయేలు. అబ్రహాము ద్వారా దేవుడు ఒక సంతానాన్ని ఇచ్చాడు, వాళ్ళే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు. చాలా శ్రద్ధగా వినండి దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలకి దేవుడిచ్చినటువంటి అవకాశం ఏంటో తెలుసా, నేను మిమ్మల్ని కానాను తీసుకెళ్తాను అని చెప్పాడు. అయితే వినండి, ఆ కానాను వెళ్లకు ముందు వరకు కూడా ఇశ్రాయేలీలు అనేక సార్లు అవిధేయతను చూపించారు, డిస్ ఒబీడియన్స్ అంటారు. అంటే ప్రతిసారి కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని మీద ఏదో ఒక వ్యతిరేకతను చూపిస్తూనే వచ్చారు. కానీ గమనించండి, దేవుడు ఎంత గొప్పోడరా అంటే, వాళ్ళు వ్యతిరేకత చూపించిన ప్రతిసారి కూడా, వారిని శిక్షించిన తర్వాత కూడా దేవుడు వారికి ఏమి ఇచ్చాడు చెప్పండి, ఒక గొప్ప అవకాశాలు ఇస్తూ వచ్చాడు. అలా అవకాశాలు ఇస్తూ వచ్చాడు కనుకనే ఈ రోజుకి ఒక ఇశ్రాయేలు జనాంగం అనేది ప్రపంచ వరల్డ్ మ్యాప్లో మనకి కనిపిస్తూ ఉంది. ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చాడు, ఎన్నిసార్లు ఇజ్రాయేల్కి అవకాశాలు ఇచ్చాడు అంటే 1-2 కాదండి, అనేక సార్లు దేవుడు అవకాశాలు ఇస్తూనే వచ్చాడు, వాళ్ళని ఓర్పు పడుతూనే వచ్చాడు. దాంట్లో ఒక సందర్భాన్ని నేను చెప్తాను. బబులోన్ అనే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం జెరూషలేము మీద యుద్ధం ప్రకటించి జెరూషలేముని తుక్కుగా ఓడించింది.
ఆ తర్వాత పారసీక రాజ్యం కూడా బబులోను ఓడించింది. అయితే చాలా జాగ్రత్తగా అయినండి, ఈ బబులోన్ రాజ్యం అనేది ఇశ్రాయేలుల్ని తుక్కు తుక్కుగా ఓడించేసినప్పుడు మరలా దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, బబులోను మిమ్మల్ని తుక్కుగా ఓడించింది కానీ మరలా ఏదో ఒక రోజు నేను మీ యొక్క రాజ్యాన్ని ఏం చేస్తానంటే తిరిగి నిర్మిస్తాను. ఇందాక మనం ఒక పాట పాడాం, దేవునికి స్తోత్రము చేయుట ఎంతో మంచిది. అందులో రెండు చరణాలు ఏంటో చెప్పగలరా? నెంబర్ వన్, యెరూషలేము యెహోవాయే, కట్టుచున్న వాడువు నువ్వే, గుండె చెదరిన వారిని బాగు చేయువాడువు నువ్వే. నీవు యెరూషలేమును కట్టువాడవు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడవు అనే కీర్తన ఎక్కడుందో, ఎవరు రాశారో తెలుసా? చెప్తాను వినండి. ఇలా యెరూషలేము ప్రాకారాలు శిథిలం అయిపోయినప్పుడు, జనం అందరూ చల్లా చెదరైపోయినప్పుడు, ఇద్దరు యవనస్తులు వెలుగులోనికి వచ్చారు. ఆ ఇద్దరు యవనస్తుల పేరు ఏంటంటే, ఒకటి ఎజ్రా, రెండోది నెహేమ్యా. మనందరికీ తెలుసు, ఒకసారి నేను ఎజ్రా గ్రంథాన్ని వివరించాను. ఎజ్రా పడిపోయిన ఆ మందిరం జెరుబ్బాబెలు కట్టిన తర్వాత దాంట్లో వాక్యాన్ని అందించాడు ఎజ్రా. అయితే నెహేమ్యా చేసిన పని ఏంటో తెలుసా అండి? ఎజ్రా తర్వాత ఆ గుమ్మాలు శిథిలం అయిపోతే మరలా నెహేమ్యా 52 రోజుల్లో, చాలా శ్రద్ధగైనండి, 52 రోజుల్లో పడిపోయినటువంటి ఆ గుమ్మాలను ఏం చేశాడంటే తిరిగి నిర్మించాడు. ఎజ్రా, నెహేమ్యా వీళ్ళిద్దరూ పడిపోయిన ఆ పట్టణాన్ని దేవుడు బాగు చేశాడనే ఆనందంతో రాసిన కీర్తనే 147వ కీర్తన. ఒకసారి చూద్దాం రండి, 147వ కీర్తన చూద్దాం రండి. ఒకసారి ఎజ్రా నెహేమ్యా పాడినటువంటి ఆ పాటను ఒకసారి చూద్దాం, లేదా ఎజ్రా నెహేమ్యా స్తుతించినటువంటి ఆ విధానాన్ని ఒకసారి చూద్దాం రండి. 147వ కీర్తన మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను, చూద్దాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారు గాయములను కట్టువాడు. అందరూ ఒకసారి ఆమేన్ అనండి. దేవుడిచ్చే అవకాశాలు ఎంత బాగుంటాయో చెప్తున్నాను. అక్కడ ఎజ్రా నెహేమ్యా చెప్తున్నాడు, యెరూషలేమును కట్టువాడు ఎవరంట? నీవే. అప్పుడు యెరూషలేము ఎలా ఉంది అంటే కూలిపోయింది, శిథిలం అయిపోయింది. యెరూషలేముకి ఒక అధికారి లేడు, యెరూషలేముకి ఒక నాయకుడు లేడు, యెరూషలేమును పరిపాలించడానికి ఎవరూ లేరు. శత్రువుల చేతిలో ఉన్న యెరూషలేమును దేవుడు తిరిగి నిర్మించినప్పుడు ఎజ్రా నెహేమ్యా ఎలా అంటున్నారు? యెరూషలేము కట్టువాడవు నీవే. ఎంతమంది నమ్ముతున్నారు? యెరూషలేము దేనికి సూచన? మీలో ఎవరన్నా చెప్పగలరా? యెరూషలేము సంఘానికి లేదా కుటుంబానికి దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఉంది. చూడండి, పడిపోయిన దాన్ని దేవుడు తిరిగి నిర్మిస్తాడు. దేవుడు ఇచ్చే గొప్ప అవకాశం ఏంటో తెలుసా? ఎవరైతే యేసయ్య ఇచ్చే అవకాశం లేదా దేవుడిచ్చే అవకాశాలు వినియోగపరుచుకుంటారో వారి జీవితంలో దేవుడిచ్చే మొదటిది ఏంటంటే, పడిపోయినటువంటి స్థితుల నుండి మరలా దేవుడు వారిని ఏం చేస్తాడు చెప్పండి? తిరిగి నిర్మిస్తాడు. ఆయన మాత్రమే కట్టగలడు. పడిపోయిన యెరూషలేమును తిరిగి నిర్మించిన దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? పడిపోయిన యెరూషలేము కట్టువాడును నేనే, గుండె చెదరిన వారిని బాగు చేయువాడును నేనే, వారు గాయములను వాడను నేనే. పడిపోయిన పరిస్థితులను కడతాడు, గుండెలో ఓదార్పునిస్తాడు, మీ గాయాలు కడతాడు. మీ గాయాలు ఏంటో నాకు తెలియదు, మీ గాయాలు ఎలా జరిగినాయో నాకు తెలియదు, కానీ ఒక్క సేవకునిగా నేను ఒక్క మాట అయితే చెప్పగలను, మీ నా మన గాయాలు కట్టగలిగిన సమర్థుడు, జీవము కలిగిన దేవుడు